ఆయన
భూమి ఆకాశంలో ఉన్నటువంటి
విశ్వసించే వారికి సన్మార్గాన్ని చూపుతుంది, కరుణ్యాన్ని చూపిస్తుంది.
सर्वमानवाड़ों पंपड़ी दैव ग्रंथम अंतम अंतिम दैव ग्रंथम कुरान अदे विधा मूडो पाइंट प्रवक्ता चपंडी अंत मानवल बोधन आज्ञा प्रवक्ता बोधी अवक्ता आज्ञा नाग वाक्याल पूर्ण अंदर मोटमोद वाक्य అల్లాహ్ను విశ్వసిస్తాడు అల్లాహ్ యొక్క వాక్యాలను విశ్వసిస్తాడు ఆ ప్రతిమ దేవుడు యొక్క ముమ్మసల అల్లాహ్ను విశ్వసిస్తాడు అల్లాహ్ పంపినటువంటి
వాక్యాలను నిరసనాలను ఆయన విశ్వసిస్తాడు. అంటున్నాడు కాబట్టి మీరు ఆ మొత్తం అనుసరించండి. ఎందుకంటే మీరు సన్మార్గము పొందేందుకు మీరు రుజుమార్గంలో పోవాలి అంటే ఆయన్ని అనుసరించాలి, మీకు స్వర్గము కావాలి అంటే ఆయన్ని అనుసరించాలి. అంటే ఈ వాక్యం అలా అంటున్నాడు, ప్రవర్తన సాధన మీరు ప్రకటించండి, తెలియజేయండి, నేను మీ అందరి కొరకు పంపబడ్డ అల్లాహ్ నుంచి పంపబడ్డ దైవ ప్రవక్తను, కాబట్టి నన్ను తెలిస్తే నన్ను మీరు అనుసరిస్తేనే మీకు శ్రేష్టం ఉంది, మీకు లాభదాయకం ఉంది, మీకు రుజునార్గం ఉంది, మీకు సన్మార్గం ఉంది, మీకు సాఫల్యం ఉంది, కాబట్టి నన్ను అనుసరించండి అని చెప్పమంటున్నాడు ఈ వాక్యం అల్లాహ్ ద్వారా. అదేవిధంగా వినండి, మీరు అల్లాహును కాదని, మీరు అల్లాహును కాదని ఆరాధించే వారిని, ఆరాధించే వారిని నేను ఆరాధించను, నేను ఆరాధించను. ఏ దేవుని ఆధీనంలో మీరు మరణం ఉన్నదో, ఏ దేవుని ఆధీనంలో మీకు మరణం ఉన్నదో ఆ దేవుని నేను ఆరాధిస్తాను, ఆ దేవుని నేను ఆరాధిస్తాను. నేను విశ్వాసులలో, నేను విశ్వాసంలో ఒకటిగా ఉండాలని, ఒకటిగా ఉండాలని నాకు ఆదేశం ఇవ్వబడింది, నాకు ఆదేశం ఇవ్వబడింది. ఈ వాక్యం అంటున్నాడు, చెప్పండి ఎన్ని వాక్యాలు అయిపోయినాయండి, ఈ రెండు రెండు పాయింట్ అయిపోయి మూడో నడుస్తుంది. అలా ఈ వాక్యం ఏమంటున్నాడు, పదవాద్యం ఉన్నాడు వాక్యంలో, ఏ
ముందు ఎవరు వచ్చారో వారికే ప్రాధాన్యత, తర్వాత వచ్చిన వారికి తర్వాత స్థానం.
ఎవరైనా అల్లాహకు సమానులే. ఎక్కువవాడు తక్కువవాడు అధికుడు అధనుడు ఎన్ని తారతమ్యాలు లేవు. అయ్యా మా వారు గుంటూరు డిస్టిక్ కి కలెక్టర్ అండి, చనిపోయాడు కాబట్టి మేము వెళ్ళి పాలిని తయారు చేసుకుని వద్దామండి అంటే కుదరదు. అందరికీ ఒకే పాలన ఉంటుంది. ఎవరు చనిపోయినా ఆ పాడ మీదే తీసుకెళ్లాల్సిందే. అందరికీ సమానత్వాన్ని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. కాబట్టి మీకు అల్లాహ్ వద్ద గౌరవం గాని స్థానం గాని లభించారంటే మీరు దైవభక్తులు ఎక్కువగా ఉంటే వారే గౌరవనీయులని అలా ఈ వాక్యం తెలియజేస్తున్నారు. సర్వము తెలిసిన వాడు సర్వ విషయాల జ్ఞానం కలిగిన వాడు అల్లాహ్. కాబట్టి నాలుగో పాయింట్ అయిపోయింది. దీని తర్వాత ఐదో పాయింట్ అల్లాహ్ గొప్పతనం గురించి ఎలా ప్రమాణంలో ఉదాహరణ ఇస్తున్నాను. ఎందుకంటే విద్యాదేవాలు అతను చేయగలిగితే వాళ్ళు దీన్ని సమానమే కాదు, కానీ అతను ఎవరు చేయలేరు అని అలా ఉదాహరణ ఇస్తున్నాను. మనం ద్వారా ఉదాహరణ ఇవ్వబడుతుంది, ఒక ఉదాహరణ ఇవ్వబడుతుంది. అంతేకాదు ఒకవేళ ఈగ వారి నుండి ఏదైనా వస్తువు లాక్కుపోయినా వారు దానిని విడిపించకుండా రాలేదు. సహాయాన్ని అందించేవారు బలహీనులే, సహాయం కోసం అందింపబడేవారు బలహీనులే. అలా చూడండి ఈ వచనం ఎలా అంటున్నాడు, మీరు అల్లాహ్ని విడిచిపెట్టి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, సహాయం కోసం ఎవరినైతే అర్థిస్తున్నారో వారు ఒక్క ఈగను కూడా సృష్టించాడు. వారందరూ ఎవరైనా సరే అంటే సృష్టికర్త నిజ ఆరాధన చేయమైనట్టుగా అల్లాహ్ని విడిచిపెట్టి ఈనాటి సమాజంలో మానవులు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరూ కలిసి ఒక చిన్న ఈగను కూడా సృష్టించాడు. ఆ ఈగను సృష్టించడం చాలా కష్టమైన పని, కానీ ఆ ఈగ వారి వద్ద పెట్టినటువంటి ప్రసాదాలు నైవేద్యాలు పాయసాలు పరమాణాల నుంచి కొద్ది అల్పాటి ఆహారాన్ని తీసుకొని ఎగిరిపోయినా కానీ దాన్ని కూడా లాక్కొని వాపస్ తీసుకోలేదు. వారు దాని నుంచి తిరిగి తీసుకోలేరు. అంటే ఈగ యొక్క ఉదాహరణ ఎదిగించండి. ఎన్నో జీవులు ఉన్నాయి, ఈగ అంటే ఇంకా చిన్న జీవులు ఉన్నాయి. దోమ ఇంకా చిన్నది, చీమ ఇంకా చిన్నది, అదేవిధంగా బ్యాక్టీరియా ఉంది, అమిగా ఉంది, యూరినా ఉంది, కంటి కరణ జీవులు ఉన్నాయి. వాటి ఉదాహరణ వచ్చు కదా. ఈగ యొక్క ఉదాహరణ ఎందుకు ఇచ్చాడు అంటే ఈ ఉదాహరణ ఇచ్చి 1432 సంవత్సరాలు డిగ్రీ సగం శాబాన్ నెల 1432వ సంవత్సరం నడుస్తుంది. 1432 సంవత్సరాల క్రితమే యుగాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి పరిశోధన చేసి తెలుసుకున్నారు. ఈగ యొక్క ఉదాహరణ ఎందుకు ఇచ్చాడంటే ఎలా ద్వారా ఈగలో ఒక ప్రత్యేకతను పెట్టాడన్నమాట. ప్రతి జీవి ఆహారాన్ని సేవించిన తర్వాత 4 నుంచి లాలాజం బయటపడి దాని తర్వాత లోపలికి వెళ్ళడం, పెరిస్టాలిటిక్ చలనాల లోపలికి వెళ్ళడం, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు దేనికి తీసుకురగాలి, మొత్తం అడగాలి, అప్పుడు శక్తి రావాలి, అలా ఉంటుంది. కానీ ఈగ ఇదంతా ఏముండదు. ఈగ ఎప్పుడైతే ఆహారాన్ని నోట్లో తీసుకుందో తీసుకునేటప్పుడే జీర్ణమైన డైరెక్ట్ గా శక్తి కాలంలో వెళ్ళిపోతుంది. ఇంకా జీర్ణమైన ఎక్కడ తీసుకోవాలో తిరిగి అదే అలా ఉదాహరిస్తున్నాను. ప్రార్థించేవాడు ప్రార్థింపబడేవాడు, అర్థించేవాడు అర్థింపబడేవాడు, పూజించేవాడు పూజింపబడేవాడు, ఇద్దరు బలహీనులే.
అలాంటి ఎవరైతే ప్రార్థిస్తున్నారో విడుతున్నారో పెట్టుకుంటున్నారో సహాయం కోసం ప్రార్థిస్తున్నారో వారు తనయుడే ప్రార్థించేవాడు ప్రార్థింపబడేవాడు భుజించేవాడు భుజింపబడేవాడు ఇద్దరు బలైనలే మా కదరు వారు అలా యొక్క గొప్పతనాన్ని అలా యొక్క ఆధిక్యాన్ని అలా యొక్క శక్తి సామర్థ్యాలను ఏ విధంగా గుర్తించవలసినటువంటి హక్కు ఉన్నారో వారు ఆ విధంగా గుర్తించలేదు. అంటే ప్రభుదేవాలను ఎవరైతే చేస్తున్నారో వారు గుర్తించలేదు కాబట్టి ప్రభుదేవాలను పాల్గొంటున్నారు. గుర్తిస్తే అలా మాత్రమే ఆశిస్తున్నారు. అది ఉదాహరణ అలా ఇస్తున్నాను. 5 పాయింట్ అయిపోయింది. తర్వాత 6 పాయింట్ మరణాంతర జీవిత తిరస్కరణ. అంటే చాలా మంది మనిషి చనిపోయాడండి, చనిపోయిన తర్వాత సమాధిలో పుచ్చుకుంటున్నారు, ఎవరు కాల్ చేస్తున్నారు, గుడిలో మారిపోతున్నాడు, బండిలో పట్టయిపోతున్నాడు, అతని శరీరంలో యువకులు మొత్తం కూడా కుంగిపోయి పుష్టించిపోయి ప్రేములుగా పరమాత్ములుగా మారిపోతుంది. అయినా మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ జీవించుకున్నదా అని తిరస్కరిస్తున్నాడు. కానీ ఎలా మారిపోతారు? ఎన్నో వాక్యాల్లో మనాంత జీవితం ఉన్నది, మళ్ళీ నేను ఒంటరిగా అన్ను సమాజం తెలియగలుగుతాను. ఏ విధంగా అయితే తల్లిగారు నుండి ఒంటరిగా అన్ను వారి కుటుంబానికి వచ్చినావో అదే విధముగా ఒంటరిగా అన్నట్టుగా మా అమ్ముడు బయలుదేరి ఉన్నాడు బాధ చేయబడతావు అని ఇక్కడ అల్లాహ్ వారి ద్వారా ఆ మరణాంతర జీవితాన్ని తిరస్కరించే వారికి ఉదాహరణ ఇచ్చి అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలను చూపి బోధిస్తున్నాడు. ఈ వాక్యం చెప్పండి అల్లాహ్ వారి ద్వారా మిమ్మల్ని మేము ఒక గడియ వరకు మీ తల్లి
రాజ
అదే విధంగా ఎనిమిదవ పాయింట్ శైతాను మీకు భద్రశత్రు. మీకుండి ఎవరు ఇక్కడ? మీకుండి మానవులందరూ. మానవులందరికీ శైతాను భద్రశత్రు. మానవులారా మిమ్మల్ని అల్లా విషయంలో మోసగించగలగకూడదు. అల్లా ఏమంటాడు? అల్లా యొక్క వాగ్దానం సత్యమైనది. కాబట్టి నీకు ఎదలోక జీవితం, ఈ భూలోక జీవితం, ఈ ఐహిక జీవితం మిమ్మల్ని మోసానికి కూర్చేయకూడదు. ఆ మహావంశకుడైనటువంటి శైతాను కూడా మిమ్మల్ని మోసానికి కూర్చేయకూడదు. ఏమంటాడు? నిస్సందేహంగా శైతాను మీకు భద్రశత్రువు, కాబట్టి మీరు కూడా ఆయన భద్రశత్రువుగా భావించండి. సమీపుడుగా, స్నేహితుడుగా, దగ్గర వాడిగా భావించండి. అక్కడ మీకు భద్రశత్రువు కాబట్టి మీరు భద్రశత్రువుగా భావించండి. ఇక్కడ చెబుతున్నాడు అంటే సమయం ఎక్కువ ఉన్నది, ఇక్కడ విషయాలు గురించి
ఉచ్చరించాలా? ఇక్కడ యోహాను అన్నాడు, యాది మన్నాసు కర్మ వాకు ఇన్నదన సర్వసాధిషయమావలి. రెండవ అధ్యాయం అధ్యాయం సహజ్ వాక్యం నెంబర్ 1 రెండవ అన్నాడు, ఓ మానవుడా మిమ్మల్ని సృష్టించినటువంటి మీ ప్రభు అల్లాహకు భయపడండి. ఇన్నదన సర్వసాధిషయమావలి, నిస్సందేహముగా ఆ కళేశ నాడు వచ్చే భూకంపం మహాభయంకరమైనటువంటి భూకంపం. ఒక చిన్న జిల్లాలోనూ గ్రామంలోనూ రాష్ట్రంలోనూ దేశంలోనూ భూకంపం వస్తే వేల లక్షల మంది చనిపోతున్నారు. సుమారు వస్తే సుమారు 3 లక్షల మంది చనిపోయారు. కానీ ప్రళయం నాటి భూకంపం మహాభయంకరమైనటువంటి భూకంపం. ఇదా సమస్త భూమండలం కూడా భూకంపంతో ప్రకంపనలతో కంపించిపోతుంది. ఆ భయంకరమైనటువంటి భూకంపం ఆ కారణం. ప్రతి పాలు పెట్టే ఎవరి స్త్రీ తన యొక్క చెడు పిల్లవాడి గురించి మర్చిపోతుంది. ఎవరు
అదేవిధంగా చివరిగా వాక్యం నెంబర్ 3 మరియు తెలియని వారికి సందేశాన్ని అందజేసే సంతృప్తి ప్రసాదించుట కాక ఆమేన్.